కడియం మండలం కడియంలో గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు తూర్పు గోదావరి జిల్లా కడియంలో ఆవమొంపు గురైంది. వీటిని తెలుగుదేశం పార్టీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రైతులతో కలిసి పరిశీలించారు. గతంలో పడిన వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదని ఇప్పుడు కురుస్తున్న వర్షాల దాటికి రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. గతంలో శాంక్షన్ చేసిన కాలువ నిర్మాణాలు చేపట్టకపోవడం వల్లే ఆ పంటలకు ఈ రోజు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. రైతులను ఆదుకోవడంలో వైసీపీ పూర్తిగా వైఫల్యం అయిందని తక్షణమే నష్టపరిహారం రైతుల అకౌంట్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యేతో పాటు మాజీ మండల అధ్యక్షులు మార్గాని సత్యనారాయణ, ఉపాధ్యక్షులు వెలుగుబంటి నాని, మాజీ సర్పంచ్ వెలుగుబంటి సత్యప్రసాద్ రైతులు తదితరులు పాల్గొన్నారు. అలా చూపించండి. इंकोटे अलगना దీని సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేనందువల్ల గతంలో శాంక్షన్ చేసి పన్ను మొదలు పెడితే బిల్స్ ఈ ప్రభుత్వం ఇవ్వనందువల్ల అసలు ఈ కాలువ లేదు. ఒకసారి చూస్తే మీరు అక్కడ అంత నీరు ఉంది. ఇక్కడ కనీసం ఏసీ కాలువ తగ్గుని కట్టేసినా కూడా నీరు ఎలా దౌర్భాగ్యం చేస్తుంది. ఇప్పుడు మేము ఒకటే చెబుతున్నాం, గతంలో గత వర్షాలకు దెబ్బతింది పంట. కనీసం ఇప్పుడు మరలా వాళ్ళు పోయిన పంటను నార్మల్ అన్ని తీసి మళ్ళీ కొత్తగా నారేసుకొని ఇవాళ కొత్త మీదకి వచ్చాక దాదాపుగా ఆ దశలో మళ్ళీ కుళ్ళిపోయే పరిస్థితి. ప్రభుత్వం మన రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అనేక పంటలు ఉద్యాన పంటలు కానీ లేక వరి కానీ చెరుకు కానీ పత్తి కానీ మిర్చి కానీ అనేక పంటలు దెబ్బతిని పోతా ఉన్నాయి. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చేస్తుంది. పోయిన సంవత్సరం వర్షాలప్పుడే మేము ఇస్తానన్న నష్టపరిహారం ఈ రోజుకి ఇవ్వాలి. ఎక్కడ కూడా పోలవరం కానీ ఎగువ భాగంలో గుంపు గ్రామాలకు కానీ లేక లంకల్లో పోయిన వాళ్ళకి ఈ రోజు కూడా నష్టపరిహారం ఏం లేదు. గతంలో రిపోర్ట్ చేస్తున్నారు కూడా ఇవాళ కూడా రాలేదు. రైతులను ఆదుకోవాలి. అలాగే రైతు కౌలు రైతులకు ఇవ్వాల్సిన సహాయ కార్డులు కూడా ఇవ్వటం లేదు. ఏదైతే కార్డులు ఉన్నందువల్ల వాళ్ళకి అప్పు పట్టడం లేదు. వాళ్ళకి సరైన సహాయం అందరం దౌర్భాగ్య స్థితిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు అయితే నేను వస్తే కౌలు రైతులను ఆదుకుంటానని చెప్పారు. ఎక్కడ ఆదుకున్న పనిపోవట్లేదు. కౌలు రైతులు నష్టపోతా ఉన్నారు. ఈ విధంగా మేము ఒకటే కోరుతున్నాం, తక్షణమే ఎన్యూమిరేట్ చేసి పంటల వారీగా నష్టపరిహారం ప్రకటించడమే కాదు వెంటనే వాళ్ళ ఖాతాల్లోకి వెళ్లేలాగా చేయాలి. మాటలు కాదు చేతలు. ఇవాళ లక్షల కోట్లు అప్పు తెచ్చామని చెప్పి దేనికి ఇస్తున్నారు తెలియదు. దౌర్భాగ్యం రోడ్లు చూస్తే చిత్రమైపోయింది. ఎక్కడ రూపాయి ఈ రోజు కూడా రోడ్ల మీద ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు. గతంలో శాంక్షన్ అయిన రోడ్లన్నీ కూడా ఆపేశారు, బర్తులన్నీ ఆపేశారు. పంచాయతీరాజ్ రోడ్లు కానీ మున్సిపాలిటీ రోడ్లు కానీ లేక జిల్లా పరిషత్ రోడ్లు కానీ లేకపోతే ఆర్ఎండ్బి రోడ్లు కానీ ఏ రోడ్డు కూడా ఇవాళ ఛిద్రమైపోయిన పరిస్థితి ఉంటే ఒక్క రూపాయి ఖర్చు పెట్టని దౌర్భాగ్య స్థితి. అభివృద్ధి అనేది అడుగంటిపోతా ఉంది. ముఖ్యంగా మేము ఈ రోజున ఆవాలు కానీ అలాగే నర్సరీ రైతులు పూర్తిగా నష్టపోతా ఉన్నారు. నర్సరీ రైతులకి ఈ ప్రభుత్వం ఇతర సహాయ సహకారాలు ఏమీ లేవు. కనీసం వాళ్ళకి కొనే నాదులు లేడు. మొత్తం మొక్కలన్నీ కూడా కుళ్ళిపోతా ఉన్నాయి. బ్యాంక్ అప్పు వడ్డీలు పెరిగిపోతా ఉన్నాయి. వాళ్ళు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. కనుక మేము నర్సరీ రైతాంగాన్ని కూడా వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కాలువలకు ఏదైతే గత బిల్లులు వెంటనే పే చేసి మరలా ఈ వర్షాలు తగ్గడంతో ఈ కాలువలు చేయాలి. తుల్యభాగ అభివృద్ధి హైవే కింద వరకు కూడా
పెళ్లిబాగ కాలువని పూర్తిగా వైడెన్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఈస్టర్న్ కాలంలో కలిసి ఈ కాలువను కనుక చేయగలిగితే ఇక్కడ ఈ ఆవులో ఉన్న దాదాపు 2,000 ఎకరాలు నష్టపోకుండా ఉంటుంది. 2,000 ఎకరాలను కాపాడవచ్చు. కేవలం తక్కువ ఖర్చుతో ఈ 2 కాలువలు కనుక చేసేస్తే ఒక ఎండాకాలంలో పూర్తిగా ఈ ఆవ ముంపు నుంచి రక్షణ కల్పించేదానికి వీలవుతుంది. మేము కౌలు తీసుకున్న రైతులు అని తీసుకున్న మళ్ళీ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి చాలా విధాలుగా కూడా నష్టపోతున్నామండి. ఈ ఆవ ఇది కాదండి పరిస్థితి, ఎప్పుడు ఇంతేనండి. ఈ ముప్పు సంవత్సరానికి ఒకసారి ఏదో చేస్తున్నామని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇలా చేస్తున్నాం అంటున్నారండి, ఏది చేయట్లేదండి. వర్షం వచ్చినప్పుడు ఇవన్నీ మూసుకుపోవటం, ఇవన్నీ ఈ రకంగా అవటం జరుగుతుందండి. ఈ కౌలు ఇన్ని కౌలు తీసుకున్న రైతులకు మాత్రం నానా నరకయాతన సూచి చేస్తున్నామండి. ప్రతి సంవత్సరం ఇదే బాధ అండి. నాకు వచ్చిన కష్టానికి ఇది ఈ కౌలు రైతుల పరిస్థితి నానా దీన పరిస్థితిగా ఉందండి. మాది ఇప్పటికి 2 సార్లు అయిందండి, 3వ చూసారండి మొత్తం మునిగిపోయింది. ఎవరండి దీనికి ఇంకా ఇది పనిచేయదండి, దీనికి పనిచేయదండి. ఇప్పటికి వచ్చి మాకు వచ్చి 40,000 రూపాయలు అలా ఖర్చు అవుతుందండి. ఏందండి దీనికి ఇది మా పరిస్థితి ఏంటో మా బాధలు ఏంటో కొద్దిగా గమనించి మీరు మా యొక్క రైతుని దీని ద్వారా ఒక రైతు ఉంటేనే ఎంతమంది ఉండారండి. ఒక రైతు ద్వారా కూడా ఎంతోమంది కూలీలు, ఎంతమంది ఒక రైతు ద్వారా కనీసం మ్యాక్సిమం వచ్చి 20 మంది కూలీలు కూడా బతుకుతున్నారండి. ఒక రైతే లేనప్పుడు ఈ రాజ్యం ఏమవుతుందండి? ఒక రైతు పరిస్థితి కూడా గమనించట్లేదండి. రైతు ఒక ఎన్నుముక అంటున్నారండి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వచ్చిన ప్రతి సన్నివేశం చెప్పే సమాధానం దేశానికి వెన్నుముక అంటారు. ఏందండి వెన్నుముక, ఏముందండి ఎన్నుముక కాదండి. మొత్తం శ్మశానానికే పోయే పరిస్థితి వచ్చిందండి. ఎవరికి చెప్పకుండా ఇడే ఆత్మహత్య చేసుకుని ఎక్కడికో చచ్చిపోయే పరిస్థితి వచ్చిందండి. ఇవాళ ఏంటండి పరిస్థితి? ఆ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం చేశానంటాడు, ఈ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం చేశానంటాడు. ప్రభుత్వాల మీద దుమ్మెత్తిపోసుకోడు కండి. నేను వచ్చాను, నేను ఏం చేయాలనేది చూపించండి. మీరు మేము ఆ ప్రభుత్వం కాదండి. ప్రతి వచ్చిన వాళ్ళు ఆ ప్రభుత్వం చేసేయండి మాది ఏంది అంటున్నారండి. కాదండి, ఆ ప్రభుత్వం కాదు, మేము వచ్చింది మా రీజన్ ఏంటి, మేము చేస్తుంది ఏంటి, రైతుకి ఏంటి, మా యొక్క భవిష్యత్ రైతు యొక్క భవిష్యత్ ఏంటి, మీకు ఇలా చేస్తున్నాం మీకు చేస్తున్నాం అంటారు. రైతు ధాన్యం మొలకెత్త ధాన్యాలు ప్రభుత్వం కొనాలంటున్నాండి. అసలు ఈ మొలకెత్తాలి కదండి, పండాలి కదండి. ముందు ఈ వచ్చిన విధానం ఏంటండి, ఈ వాటర్ ఏంటండి, విధానం ఏంటి? ఇది చెరువు అనుకుంటున్నారా మీరు? చెరువు కాదండి, ఎంతో మంది హృదయ ఘోష అనుకుంటారండి. ఏం చేస్తారండి? 40,000 50,000 మ్యాక్సిమం ఒక ఎకరానికి వచ్చి 40,000 50,000 మ్యాక్సిమం ఖర్చు అవుతుందండి తీరా పంటకు వచ్చరికే. ఇక్కడ ఏముందండి, ఏం చేస్తున్నది కూడా మాకు అర్థం కావట్లేదండి. ఇదండి మా కడియపులంక ఆవ పరిస్థితి. కడియం ఆవ పరిస్థితి ఇదండి. ఒక్కొక్క రైతులు ఎంతో మనోవ్యాధకు గురయ్యి రైతు రాత్రి తెల్లార్లు నిద్రలేక ఈ నీరు ఎటు నుంచి ఎడిపోతున్న ఒక మీకు కూడా పరిస్థితి కూడా లేదండి. మొత్తానికి ఇది చెరువు తలిపించేస్తుందండి. ఇంక ఇందులో ఏం మిగలదండి? మీరే ఏదో రకంగా మా యొక్క బాధని గమనించి ఈ యొక్క ఊరు పంచాయతీ వారు కానీ ఇవన్నీ చూసుకొని గవర్నమెంట్ వారు కానీ మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని భావిస్తున్నారు.